ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంస భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః. సర్వే వయమతఃపరం నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపా న చైవ న భవిష్యామః. సర్వే వయమతఃపరం. నువ్వు శోకించదగని వారి గురించి శోకిస్తున్నావు మరియు గొప్ప ప్రజ్ఞావంతుల్లా మాట్లాడుతున్నావు. పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్నవాళ్ళ గురించి కానీ ఎప్పటికీ శోకించరు అని అశోచ్యానన్వశోచస్తం చెప్పారు. కుతహతే అశోచ్యాహ, ఎందువల్ల వాళ్ళు శోకించదగని వాళ్ళు? యతహ, ఎందుకంటే నిత్యాహ, వాళ్ళు నిత్యులు అవడం వల్ల. కథం, ఏ విధంగా వాళ్ళు నిత్యులు అంటే నెక్స్ట్ శ్లోకం చెప్తున్నా. నత్వే వాహం జాతు నాశం నత్వే నేమే జనాధిప. ఆత్మ ఎప్పుడూ నిత్యమై ఉండడం చేత ఆత్మస్వరూపంగా సర్వులు నిత్యులే, ఉపాధులు ఎప్పుడూ నిత్యం కాదు. అందువల్ల ఆత్మస్వరూపకంగా నిత్యులు కాబట్టి భీష్ములు, భీష్మాదులు అశోచ్యులు అని పూర్వం చెప్పిన వ్యాఖ్యానానికి ఈ రాబోయే శ్లోకం ఆధారం చూపిస్తున్నాడు. ఏమన్నారంటే, అర్జున, నేను కానీ నీవు కానీ ఈ యుద్ధ భూమిలో ఉన్న భీష్మాదులు కానీ ఈ రాజులు కానీ ఒకప్పుడు లేనివాళ్ళు కారు, ముందునూ లేకుండా ఉండరు, ఎప్పుడూ ఉండేవాళ్ళమే నువ్వు నేను ఈ రాజులందరూ అని ఈ శ్లోకానికి అర్థం. భాష్యం, నతు ఏవ జాతు కదాచిత్ అహం నాశం. జాతు అంటే ఒకనొకప్పుడును అని అర్థం. ఒకనొకప్పుడు కూడా అహం నేను, నతు ఏవ నాశం, లేక ఉండిన వాళ్ళము కానే కాదు, ఒకప్పుడు నేను ఉండని వాళ్ళం కాదు. కింతు ఆసమేవా, మరేమంటే ఉండనే ఉంటిని. ఒకప్పుడు నేను లేనివాడు కాదు అంటే అర్థం ఏమిటి అంటే, అప్పుడు ఉన్నాను, ఉండే ఉన్నాను అప్పుడు కూడా. అతీతేషు దేహ ఉత్పత్తి వినాశేషు ఘటాదిషు వియదివా నిత్యయేవా అహమాసం ఇత్యభిప్రాయః. ఒకప్పుడు నేను ఉండని వాడిని కాదు, మరేమంటే ఉండే ఉన్నాను అప్పుడు కూడా. ఒకప్పుడు అంటే అప్పుడు. గడిచిన దేహోత్పత్తి వినాశం యందు అతీశేషు దేహ ఉత్పత్తి వినాశేషు, దేహే ఉత్పత్తి దేహ ఉత్పత్తి వినాశేషు, గడిచిపోయిన దేహ ఉత్పత్తి వినాశమైంది,
ఆ గడిచిపోయింది భూతకాలంలోది. అతీతేష అంటే భూతకాలంలో దేహ ఉత్పత్తి వినాశనమైంది. వినాశనమయందు ఘటాదిశి వియదివ అంటే ఆకాశం. ఘటాదులియందు ఆకాశము వలే ఘటాదులియందు ఆకాశములే నిత్యుడినే అయ్యున్నాను. ఆ నిత్యుడినే అయ్యున్నాను. ఘటము పోతే ఆకాశం ఎలా పోలేదు? ఒకప్పుడున్న దేహము నాకు ఉన్నది పోతే నేను చనిపోలేదు. నేను ఉండే ఉన్నా, నేను ఉండే ఉన్నా. ఇక్కడ ఆకాశ దృష్టాంతం చూపించాడు. ఘటాదిషు వయదివ, వయదివ అంటే ఆకాశములే. ఇక్కడ వ్యవహారిక నిత్యం ఆకాశ దృష్టాంతం చేత ఉదహరించాడు. ఆకాశం వ్యవహార దృష్టి కదా, అది ఉదహరించాడు. పరమార్థంగా ఆకాశం కూడా కార్యమే. వ్యవహారికంగా ఆకాశ దృష్టాంతం చెప్పాడు, కానీ ఆకాశం కూడా కార్యమే. అది ఒక భూతమే, పంచభూతాలు ఒక భూతం. ఈ దృష్టాంతానికి సారస్యం గౌరపాద కారిక 3 అద్వైత ప్రకరణం. దాంట్లో 4, 3, 4, 5, 6, 7, 8, 9 చెప్పింది. ఆ గౌడపాద కారికలు చెప్పాలి. ఎలాగంటే ఆ దృష్టాంతాన్ని ఇచ్చాడు కదా, ఆత్మాహి ఆకాశవత్ జీవై ఘటాకాశై ఇవోదిత ఘటవత్ ఘటాదివత్ సంగాతై జాతవేణ్య దర్శనం అని 3వ అధ్యాయంలో 3వ కారిక. ఘటాది ఆకాశం చేత ఆకాశము విభజించిన దాని వలె కనిపిస్తుంది. ఘటంలో ఉన్న ఆకాశం చేత ఆకాశము వేరువేరుగా విభజించిన దానిలా కనిపిస్తుంది. ఘటంలో ఒక్కొక్క ఘటంలో ఒక్కొక్క ఆకాశం ఉన్నట్లు, జీవుల చేత ఆ రకంగా పుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ జీవుల యొక్క ఉపాధుల చేత ఆత్మ పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఘటాకాశం పుట్టినట్టు, ఘటాకాశం ఉంటే ఆ ఘటాధికాల వలె కుండా ఇత్యాదుల వలె సంఘాతం చేత పుడుతున్నాం, పుడుతున్నాం అని ఇక్కడ దృష్టాంతాన్ని చూపించాడు. చూపించి ఎదైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాధిభిర్యుతే నా సర్వే సంప్రయుజ్యతే తద్వజ్జీవా సుఖాదిభి 3, 4. ఎలాగైతే ఒక ఘటాకాశం యందు దుమ్ము, పొగ, ధూళి మొదలైన వాటితో ఉంటుందో, ఒక ఘటాకాశంలో కదా ఇంకా నీరు పోయలేదు ఆకాశం, అందులో దుమ్ము, ధూళి, పొగ అన్నీ ఉంటాయి, ఉంటాయో సకల ఘటాదులయందు ఆ దుమ్ము పొగ కూడి ఉండదో, అన్ని ఘటాల్లో ఉండదు కదా, కొన్ని కొన్ని ఘటాల్లో ఉంటుంది దుమ్ము, పొగ, ధూళి అవన్నీ ఉంటాయి, ఉఫ్ఫను ఇస్తాడు మనకి కదా. అలాగే జీవుడు మిగతా జీవులు సుఖదుఖాదులతో చిక్కుకుని ఉన్నారు. అలాగే జీవులు మిగతా జీవులు కూడా ఆ దుమ్ము, ధూళి ఎలాగైతే ఆకాశానికి లేకపోయినా ఆ ఘటాకాశంలో దుమ్ము, ధూళితో కూడుకుని ఉంటుందో, అలాగే ఉపాధిక సంపర్కం చేత సుఖదుఖాదులతో చిక్కుకుని ఉన్నాడు, చిక్కుకుని ఉన్నాడు. ఘటాదిషు పరీణేషు ఘటాకాశదయో యదా ఆకాశే సంప్రిలీయంతే తద్వజ్జీవా ఇహాత్మని. ఘటాదులు నశిస్తుండగా ఏ విధంగా ఆ ఘటాది ఆకాశము ఆకాశంలో లీనమైపోతుందో, ఉపాధి ఆ ఘటము యొక్క ఉపాధి ఏదైతే ఘటమనే కుండ ఏదైతే పగిలిపోతుందో, అప్పుడు ఆ ఘటంలో ఉన్న ఆకాశము ఆకాశంలో మహాకాశంలో లీనమవుతుందో, ఆ రకంగానే జీవులు ఆత్మయందు లీనమవుతున్నారు. ఈ ఉపాధి కోల్పోగానే వాళ్ళు వ్యాపకమైన ఆత్మలో లీనమవుతున్నారు. రూపకార్య సమాఖ్యశ్చ భిద్యతే తత్రతత్ర వై ఆకాశస్య నభేదో అస్తి తద్వజ్జీవేషు నిర్ణయ. ఆయా వ్యవహారాల యందు రూపము, కార్యము, నామము ఉంటాయి కదా, కుండ, బాణ, పిడత. కుండ అనే రూపం చేత కుండ అని పేరు పెట్టాం. ఇంకో రూపం కలిగితే అది పిడత అన్నాం, ఇంకో రూపం కలిపితే బాణ అన్నాం. ఇలా ఇత్యాదిగా తోచుతున్నాయి కదా. ఇలా ఉన్నప్పటికీ ఆకాశంలో భేదం లేదు,
ఈ పిడత బాణ కొండ వీటిలో భేదం ఉంది, ఉపాధుల్లో భేదం ఉంది. జీవుని ఎందుకు కూడా అలాగే నిర్ణయించుకో. తద్వత్ జీవేషు నిర్ణయ, జీవుని ఎందుకు కూడా అలాగే నిర్ణయించుకో. ఉపాధిని భేదం నుంచ, ఇది మానవ ఉపాధి, అది పశు ఉపాధి, అది పక్షి ఉపాధి, ఉపాధిని భేదం నుంచి అలాగా ఆత్మ అనిపిస్తున్నది, ఆత్మ అనిపిస్తుంది. నాకాశస్య ఘటాకాశో వికారావయవౌ యథ నైనాత్మన సదాజీవో వికారావయ వయవౌ తథ అని మూడో అధ్యాయంలో 7వ శ్లోకం. ఎలాగైతే మహాకాశానికి ఘటాకాశంలో ఆకాశానికి వికారం కానీ అవయవం కానీ కాదు, ఎలాగైతే మహాకాశము ఘటాకాశంలో ఉన్నప్పుడు ఘటాకాశం అనిపించుకుంది, ఆ ఘటాకాశానికి వికారం కానీ అవయవం కానీ కాదు, ఘటం ఉన్నంత మాత్రాన ఆకాశానికి అవయవం అయిపోతుందా? ఘటంలో ఆకాశం ఉన్నంత మాత్రాన ఈ ఘటం దానికి అవయవం అవుతుందా? ఆకాశానికి ఘటం వికారం అవుతుందా? ఎలా కాదు. ఆ రకంగా ఆత్మ ఎప్పుడు జీవుడు వికారం కానీ అవయవం కానీ కాడు. ఆ జీవభ్రాంతితో ఉన్న వికారం ఏదైతే ఉందో, సుఖిని దుఃఖిని జీవుణ్ణి చచ్చేవాణ్ణి అని ఆ వికారాలు, ఆ అవయవాలు కలవాడు కాదు ఈ ఆత్మ. యథాభవతి బాలానాం గగనం మలినం మలైహి తథా భవిత్య బుద్ధానాం ఆత్మాపి మలినో మలై. బాలులకి ఆకాశము ఎలా కనిపిస్తుంది? నీలంగా ఉంది, మబ్బుగా ఉంది, అలాగే మూకుళ్ళా ఉందని ఆ మలము చేత మలినమైనట్టుగా ఏ రకంగా భావిస్తారు ఆకాశాన్ని బాలులు, మూర్ఖులు. ఆ రకంగానే మూఢులు ఆత్మ కూడా మలముచే మలినమైనట్లు భావిస్తారు. శుద్ధోహం శుద్ధోహని శుద్ధి గురించి పరిగెడుతూ ఉంటారు, క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అపవిత్ర పవిత్రోవా అని సర్వావస్థాంగతోపని పవిత్రం చేసుకుంటారు. ఇది ఎప్పుడు పవిత్రం కాదు, శుద్ధాశుద్ధాలతో కూడుకుంది, మలమూత్రాలతో కూడుకుంది. నువ్వు ఎంత జల్లుకున్నా ఇది శుద్ధి కాదు. అజ్ఞానం చేత మూర్ఖులు ఆత్మని శుద్ధి చేద్దరు, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని చేసుకుంటూ ఉంటారు. దీన్ని శుద్ధి చేయగలవా? కడుపులో పొట్టలో ఉన్న మలాన్ని బయటికి వదిలినా ఇంకా అంటే ఉంటుంది లోపల, పూర్తిగా కడిగేసినట్టు అవదు. ఎప్పుడు శుద్ధి అవుతుంది? మలమూత్రాలతో కూడుకున్నది. ఆత్మకు శుద్ధి ఏమిటి? కానీ మూర్ఖులు అనుకుంటారు అని చెప్తున్నాడు. మూర్ఖులు అనుకుంటారు, మరణే సంభవే చైవ గత్వా గమనయోరపి గమనయోరపి స్థితౌ సర్వ శరీరేషు ఆకాశేన విలక్షణ. ఘటాకాశం యందు పుట్టుక నాశము రాకపోకలు ఏ విధంగా మహాకాశానికి వేరు కావు కదా. ఘటం పుడితే ఘటాకాశం పుట్టినట్టు, ఘటం పగిలిపోతే ఘటాకాశం పోయినట్టు కదా. ఘటం వస్తే ఘటంలో ఆకాశం దూరినట్టు వచ్చినట్టు, ఘటం లేకపోతే ఆకాశం పోయినట్టు. ఇలా ఉన్నా మహాకాశంలో ఇవి ఏ రకంగా భేదం కాదు, ఇవి లేవు కదా. ఘటం వల్లే ఆ రకంగా అనిపిస్తుందో, ఆ రకంగా ఆత్మ కూడా జీవుని యొక్క చావు పుట్టుకుల యందు రాకపోకల యందు సర్వదేహాదుల యందు ఉన్నా కూడా ఆత్మకి వేరుగా ఉండవు, ఆత్మకి వేరుగా ఉండవు అని ఈ రకంగా గౌడపాద కార్యక్రమంలో చెప్పారు.